నమస్తే పెద్దనా. ఆ చెప్పండి. మీ పేరు? రామ్లు నాయక్. ఏం చేస్తారు పెద్దని మీరు? వర్క్ ఇదే మేస్త్రి వర్క్, టాపీ వర్క్ చేస్తా. ఎట్లా మరి పెద్దనా వర్క్ ఎట్లా ఉంది? ఇప్పుడు దొరికిన రోజు పోతాం, దొరకని రోజు ఇంటికాడనే ఉంటాం. ఇది సమస్య. ఓకే మరి పెద్దనా ఎట్లా ఉంది మరి కేసీఆర్ పనితీరు ఎలా ఉంది, ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది పెద్దనా? ఇప్పుడు అన్ని అయితే డెవలప్లు అయితే చేస్తున్నాడు, కానీ ఇప్పుడు దళిత బంధు విషయంలో కానీ ఇప్పుడు ఏదైతే ఈ స్కీమ్ పెట్టారో అది 3 లక్షల పాసెస్ అందరు అప్లికేషన్ పెట్టి ఉన్నారు ఊర్లోని, కానీ డైరెక్ట్ ఎవరికి ప్లాట్ ఉంది, ఎవరికి బేస్మెంట్ కట్టి ఉన్నారు అది డీటెయిల్గా ఏ ప్రాంతంలో అయితే ఓపెన్ ఉందో ల్యాండ్ పోయి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులు ఎవరైనా సరే ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూసి చెక్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వం అన్ని కార్యాలు మంచిగానే చేస్తున్నారు, కానీ దగ్గర ఉండి రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఎక్కడైతే ల్యాండ్ ఉందో, ఎక్కడైతే బేస్మెంట్ కట్టి ఉందో, ఎక్కడైతే ఓపెన్ ప్లేట్ ఉందో అక్కడ వెళ్ళి వాళ్ళేదా కాదా ఇన్క్వైరీ చేసి అక్కడ సర్పంచ్లు కావచ్చు, పట్వారీ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా కావచ్చు వాళ్ళతో పాటు అధికారులు వెళ్ళి దాన్ని పరిశీలన చేసి ఎక్కడ అడ్రస్ ఉన్నా పర్వాలేదు కానీ వాళ్ళకు మాత్రం గల్త బంధుకు ఎట్లా ఏ విధానంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అదే ప్రకారంగా ఈ 3 లక్షల పాసెస్ ఓన్ ఇల్లు గురించి నిర్మించడానికి ఇప్పుడు ఇచ్చే 3 లక్షలు ఇస్తున్నామని హామీ చేస్తున్నారు, అది ఇంకా సక్సెస్లో రాలేదు, ఖాళీ ఓల్టీ ప్రచారం మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని చెప్తున్నారు కదా కాకా, ఎట్లా ఉంది మరి? డబల్ బెడ్రూమ్ కొంతవరకు ఎవరికి ఇస్తుండే ఏమి ఇస్తుండే అంతా లోపలనే నడుస్తుంది గ్యాంబ్లింగ్. ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో, ఎవరైతే ఎంపీ ఉన్నారో వాళ్ళ ద్వారానే నడుస్తుంది, కానీ ఈయన పనిచేసేటోడా మరి ఏం పరిస్థితి ఉంది, రెంట్కు ఉన్నాడా లేదా అని సమస్య అది మాత్రం కనుక్కోవటం లేదు. ఎవరు దగ్గర అందట్లేదు ఇదే ప్రాసెస్ కాకుండా వాళ్ళకు గట్టి చర్యలు తీసుకొని రెంట్కుంటుండా ఓన్ ఇంట్లో ఉంటుండా ఏ విధానంగా ఉంటున్నాడు వాళ్ళ మొత్తం డేటా కలెక్షన్ చేసుకొని ఇవ్వాల. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ తరపు నుండి ఇచ్చేది తెలియదు, వీళ్ళు అప్లికేషన్ పెట్టే వరకు రాలేదు రాలేదు రాలేదు. ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి మరి కళ్యాణ లక్ష్యం కానీ సాది మరొక ఇప్పుడు ఒక 10 మ్యారేజ్లు అయిపోయినా అంటే ఊర్లో 1-2 కంటిన్యూ ఏం లేదు. ఎవరికైతే మ్యారేజ్ చేస్తున్నారో 1-2 అది కష్టంగా తిరగంగా తిరగంగా వస్తున్నది. కళ్యాణ కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. నూట్లో ఒకటి ఎన్నో ఒక దగ్గర కాలేజ్ కట్టి మేము మొత్తం కడుతున్నాం చేస్తున్నాం అని చెప్తున్నాం, కానీ అది ఇంకా సక్సెస్ కాలేదు. అది ఎప్పుడు అంటే లోపలికి సమ్మె ఏరియా మాదిరిగా లోపల జంగల్లోని అడవిలో ఇప్పుడు బస్సు బోన్ తోవలో ఆటోలు బోన్ తోవలో మాదిరిగా మందిరం అది చర్చ్ అంటున్నా ఈ స్కూళ్ళు కట్టేసి కాలేజీలు కట్టేసి మేము చేస్తున్నామని చెప్తున్నారు. కాకుంటే అక్కడ ఎవరైతే ల్యాండ్లు మాఫియా నడుస్తుందో, ఎవరైతే ల్యాండ్ కట్టి ప్లాట్లు బిజినెస్ చేస్తారో వాళ్ళ కొరకు సేఫ్టీ చేస్తున్నారు తప్ప ఇక్కడ గరీబ్ వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఏ మాత్రం సౌకర్యం లేదు. మరి పెద్ద మీ స్థానికంగా ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా? ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయన ఇప్పుడు ఈ గరీబ్ ఎక్కడ నవ్విస్తున్నారు, ఎక్కడ ఏమున్నారు అని వెళ్ళటం లేదు, చూడటమే లేదు. అసలు పేరుకే ఆయన సుధీర్ రెడ్డి, పేరుకే సుధీర్ రెడ్డి. స్థానికంగా వచ్చి ఆయన సమస్య తెలుసుకోవడం కానీ ఏమైనా చేస్తారు? రారు రారు రారు. ఎక్కడైతే వర్క్ నడుస్తుందో గవర్నమెంట్ పాస్ చేసి మోర్లది డేనిస్ది అక్కడక్కడ ఏడైతే నడుస్తుందో అక్కడ వెళ్ళి చూస్తాడు, కానీ ఈ రెంట్కున్న వాళ్ళ మరి గవర్నమెంట్ కోట్రాసులో ఉన్నారా అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అది ఎంత చూసేది లేదు, తిరిగేది లేదు, చెక్కడం లేదు. వీళ్ళ పరిస్థితి ఏంటి అని గెలిచినమంటే గెలిచినమంటే మళ్ళా వెనకకి తిరిగి చూసేదే లేదు. ఏ ఎమ్మెల్యే కానీ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణ ఎంపీగా ఏ పార్టీ అయినా సరే గెలిచిన తర్వాత మట్టుకు రిటర్న్ మళ్ళీ చూడటం లేదు. మరి వచ్చిన ఎలక్షన్లు కూడా ఉన్నాయి కదా పెద్దయినా, మరి ఎవరు ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? ఇప్పుడు అన్ని రాష్ట్రాల కంటే కేసీఆర్ అయితే పాసెస్ చేస్తున్నాడు, కానీ కొందరికి అందుతుంది కొందరికి అందుతలేదు, కానీ ఆయన ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలకి మొత్తం సక్సెస్ చేస్తే కేసీఆర్ కంపల్సరీ వస్తాడు, రానట్లేదు. మరి ఇప్పుడు మూడోసారి కూడా ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందంటారు? కాదు, ఆయన ఏదైతే పాసెస్ ఇప్పుడు రిలీజ్ చేసిండో టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ యూట్యూబ్లో పిక్చర్లో జూమ్లో అవి మొత్తం రిలీజ్ అయితే చేసిండు, ఆ పాసెస్ ప్రతి ఒక్కరికి దళిత బంధు కానీ ప్రతి ఒక్క విషయంలో భరోసా కానీ పెన్షన్ అవి మొత్తం ఏ టు జెడ్ మనం ముందుకు ప్రపంచంలోనికి తీసుకువెళ్ళటానికి అయితే కేసీఆర్ కంపల్సరీ వస్తాయి. కాకుంటే ఏవైతే హామీ ఇచ్చిండో అది చేయకుంటే ఇప్పుడు ప్రజల చేతిలో ఉంది. ఇప్పుడు కేసీఆర్ అయితే చేసే విధానంగా చేస్తున్నాడు, కానీ కొందరికి అందుతుంది కొందరికి అందుతలేదు సమస్యలు. కాకుంటే రైతు బంధు ద్వారా ప్రతి ఒక్కరూ వేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు,
కాకుంటే ఆయన హామీలు ఏవైతే నెరవేర్చిండో అవి మొత్తం నెరవేర్చి ఈ జనాభా మధ్యలోకి తీసుకెళ్తే గనక సీఎం కంపల్సరీ అవుతారు ఆ పక్కాగా అవుతారు ఓకే ఆ మరి ఇప్పుడు ఎవర అధికారంలోకి వస్తే బాగుంటది అంటారు మీ అభిప్రాయం నా అభిప్రాయమా ఇప్పుడు కేసీఆర్ చేసిన కార్యక్రమాలను బట్టి కేసీఆర్ వస్తే రైట్ అని నేను అనుకుంటున్నా కానీ ఇతరులు ఇప్పుడు జనాభా ఎట్లా ఉందంటే కాంగ్రెస్ కేసే తెలియదు బీజేపీ కేసే తెలియదు తెలంగాణ కేసే తెలియదు ఏ పార్టీ కేసేది నిర్ణయం అనేది లేదు కాబట్టి ఇప్పుడు ఈ జనాభా చేతిలో ఉంది ఇప్పుడు రైతు బంధు వల్ల అందరూ కేసీఆర్ కే ఏజమాని ఆలోచన కలిగి ఉండొచ్చు లేకపోవచ్చు కాకుండా ఇప్పుడు ఈ హోరావరిగా మూడు పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ ఆ ఈ మూడు హోరావరిగా నడుస్తుంది ఇప్పుడు ప్రాసెస్ లో ముందంచెలో ఫోకస్ పెట్టారు కాకుండా ఇప్పుడు రైతుల దంతు బంధు కానీ ఈ ప్రతి ఒక్క దాంట్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఇంకా వాళ్ళ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఏదైతే హామీలు ఇచ్చారో ఏ ఊర్లో అయినా సరే ఇక్కడ సిటీలో వరకు కావచ్చు తెలంగాణ ఏ ప్రాంతం మహబూబ్ నగర్ కానీ కర్నూలు కానీ ఇక్కడ కల్వకుర్తి కానీ మహబూబ్ నగర్ కానీ జడ్చర్ల కానీ జనగాం వరంగల్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నీ ఓకేగిన చేసినట్లయితే ఆ ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో నడిపించినట్టయితే ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా కేసీఆర్ఏ సీఎం నమస్తే మీ పేరు జాంగీర్ ఏం చేస్తారన్న మేము మార్కెటింగ్ జాబ్ చేస్తాం ఎట్లా ఉందన్న బిజినెస్ ఎలా ఉంది బిజినెస్ ఇప్పుడు ఏమన్నా డల్గానే ఉంది నడుస్తలేదు కేసీఆర్ గారు సీఎం అయితే 9 సంవత్సరాలు అవుతుంది ఎట్లా మరి మన తెలంగాణలో డెవలప్మెంట్ ఎలా ఉంది బాగలేదు బాగానే ఉంది కేసీఆర్ పథకాలు బాగానే ఉన్నాయి మీకు ఏ పథకాలు వస్తున్నాయి మాకైతే ఏం రావట్లేదు ప్రజెంట్ కానీ మంచిగానే కేసీఆర్ వాళ్ళకైతే మంచిగానే చేస్తాం ఓకే పెన్షన్లు కానీ రైతులకు రుణమాఫీ కానీ కళ్యాణ లక్ష్మి కానీ సాది మొబైల్ అన్ని అందుబాటులో ఉన్నాయి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి అందరికి మంచినే చేస్తున్నాడు కేసీఆర్ మళ్ళీ రావాలని అనుకుంటున్నాను ఇక్కడ ఎవరన్నా స్థానికంగా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది బాగానే ఉంది పర్లేదు వస్తారా జనంలోకి వచ్చి సమస్యలు తెలుసుకుంటారు తెలుసుకుంటాడు మరి వచ్చే నెల ఎలక్షన్ కూడా ఉంది ఎట్లా ఉంటుంది మరి కేసీఆర్కి ఇంకొకసారి 3వ సారి అవకాశం ఇచ్చే అవకాశం అది జనాల మీద ఉంది మీ అభిప్రాయం ఏంటన్న ఎవరు సీఎం అయితే బాగుంటుంది కేసీఆర్ అయితే బాగుంటుంది 3వ సారి ఆయనకి అవకాశం ఇస్తారా అవకాశం పక్క ఆయన అయితేనే ప్రజలకు న్యాయం చేయాలి ఓకే ఎట్లా ఉందన్న ఇప్పుడు స్థానికంగా ఎలా ఉంది డెవలప్మెంట్ మన హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ ఎలా ఉంది చాలా బాగుంది యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ యువతకు బాగానే ఉద్యోగాలు కాన్షిప్ జాబులు మంచిగా పర్లేదు బాగానే ఇస్తున్నాం అదే కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య కూడా ఇస్తారని చెప్పారు ఎంతవరకు అవుతుంది అంటారు అది అమలు చేస్తారు ఇంకా టైం పడుతుంది మరి వస్తున్నాయా డబుల్ బెడ్రూమ్లో వచ్చాయి డబుల్ బెడ్రూమ్ నాకు రాలేదు రాని వాళ్ళు వచ్చే కొంతమందికి వచ్చినాయి మిగతా వాళ్ళకు మిగతా విడతలు వస్తాయని చెప్తున్నారు మూడోసారి కేసీఆర్కి అవకాశం ఇస్తారు అయితే మూడోసారి కేసీఆర్కి అవకాశం ఆయన సీఎం అయితే బాగుంటుంది అంటే బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ